తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అదేవిధంగా పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా పరుష పదజాలం వినియోగిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు నారా లోకేష్ ఇటీవల ఏపీఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమూర్లీ పైన కూడా ఒక పరువు నష్టం దావా ఆ కేసు వేశారు సో దానిపైన ఏ విధంగా మాట్లాడతారు లోకేష్ వ్యాఖ్యల పట్ల ఎలా సమాజం అర్థం చేసుకుంటుందో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నటులు పోసాని కృష్ణమూర్లు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు మీ పైన ఇటీవల నారా లోకేష్ పరుణం దావా కేసు చేశారు దానికి మీరు చాలా స్ట్రాంగ్గా గతంలో రిప్లై ఇచ్చారు కానీ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ లోకేష్ దెబ్బకి పోసాని కృష్ణమూర్లు వేల 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 వేళ ఆడిపోతున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నిజమేనా లోకేష్ దెబ్బకి పోసాని విలవిలా అని ఇదిగే నేను చూపిస్తా కదా ఇది టీవీ ఫైవ్ వాడు బిఆర్ నాయుడు సాంబడవ్ ఈ చూశారు కదా పోసాని నారా లోకేష్ దెబ్బకి పోసాని విలవిలా ఇది సతీష్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అబ్బాయి నేను పుడుచు చూస్తున్నా ఎవరిని మన లోకేష్ని బట్టల బతిస్తా మొన్న ఇప్పుడు దెబ్బేస్తా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పోసాని దెబ్బ అంటేంటి ఆయన మగవుడు మగవాడిని దెబ్బేస్తాడా ఎలా వేస్తాడు ఇప్పుడు టీవీ ఫైవ్ వాడు వేసావు ఎరా సాంబా నీ తెలుసు కదా ఇది ఏ నాయుడు లోకేష్ దెబ్బ ఎప్పుడో మీరు చూశారా మీరు వేయించుకున్నారు దెబ్బలో ఆయనతో సాంబడ కానీ నాయుడు కానీ లోకేష్ దెబ్బకి అబ్బా విల అంటే మీకేసి ఉంటాడు దెబ్బలు బాగా అరే మగడు మగవాడు దెబ్బలు వేయరా పిచ్చిన అన్నారా మొత్తం రాసుకొచ్చారు ఇది ఇది ఎంత సిగ్గంటే ఇదిగో ఈయన దెబ్బల స్పెషలిస్టు ఇది చూడండి నా ఆ లారా లోకేష్ ఎలా దెబ్బేస్తాడో అంతకని చూడు ఫారెన్ అమ్మాయిల్ని వీళ్ళు వీళ్ళని దెబ్బలేస్తుంటే ఆడిపోయి పడిపోయారు ఆయన ఊళ్ళో అరే సాంబడో నువ్వు రాబించుకుంటావు ఎట్లాంటి టీవీ ఫైవ్లో అంతే కదా ఏమండి లోకేష్ అనేవాడు రౌడీ ప్రవృత్తి ఉన్నవాడు అందుకని నన్ను కోర్టుకు తీసుకొచ్చి అక్కడ తన మనుషులను పెట్టి కోర్టులోంచి వెళ్ళేటప్పుడు మన లోపలికి వెళ్ళేటప్పుడు నన్ను అటాక్ చేయడానికి వందకి వంద పర్సెంట్ ఛాన్స్ ఉంది నాకు ఆటోమేటిక్గా ఎవరికైనా భయం ఉంటుందిగా భయం లేనివాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా ఎవడైనా ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు లేరు ఈడొక్కడే కింగు లోకేష్ బాబే డైర్ మరి అతనికి ఎందుకు గన్మ్యాన్లు వాళ్ళయ్యకి చంద్రబాబు నాయుడు వంద మంది ఉన్నారు మరి ఎవడు దెబ్బకి ఆయన విల వెళ్ళాడు రక్షణ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఎవడో దెబ్బేస్తారని ఉంటాడు చంద్రబాబుని అప్పుడు రాయవే ఏది పలాన వాడు దెబ్బకి మా చంద్రబాబు విలవిల మా చంద్రబాబు గల్లగల అనలేదే మరి ఎందుకురా సాంబ మరి వంద మంది ఎందుకు మీ లీడర్కి అసలు అవసరం ఉంది ఆ డేర్ ఫెయిల్ కదా అందరూ బట్టలు అప్పు తీస్తారు చూస్తుంటారు కడ్డార్ల మీద పరిగెత్తిస్తుంటాడు వాళ్ళ కొడుకు మరి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకురా మరి వంద మంది జడ్ కేటగిరీ మరి చంద్రబాబుకి ఏమన్నా కేం కాకూడదు పోషణం కిష్టమురళి కుక్కచావు చావచ్చు వాళ్ళ కొడుకు ద్వారా ఇది యాక్చువల్గా ఎంత సిన్సియర్ సీరియస్ మ్యాటర్ బీఆర్ నాయుడు నీకైనా సిగ్గుండొద్దు ఇప్పుడు నీ కొడుకుని ఎవరున్నా చంపుతాం దెబ్బకి విలవిలా అంటే నీ కొడుకు కానీ నీకు కానీ రక్షణ అడగవా అంటే పోషానికి ఇష్టమురళి భయంతో రక్షణ కోరితే డీజీపీని దెబ్బకు విలవిలా లోకేష్ బాబుకి అంటే మీరే ఒప్పుకున్నారు కదా సాక్ష్యం లోకేష్ బాబు రౌడీ లోకేష్ బాబు గుండా మా వాడు వస్తే ఎవడైనా విలవలాడిపోవాల్సిందే ప్రాణం తీయాల్సిందే లోకేష్ బాబు వెదవని టీవీ ఫైవ్ మీరు చెప్తారేంటిరా వేరే ఛానల్ చెప్తారు అగనిస్ట్ ఛానల్లో అంతే కదా మరి టీవీ ఫైవ్లోనే నారా లోకేష్ బాబు వెదవ గుండా రౌడీ వాడు ఏవైనా చేస్తాడని మీరే రాశారు లోకేష్ నేను చెప్పట్లా ఇది ఆ సాంబడిగడ రాశాడు ఇవన్నీ లోకేష్ దెబ్బకి విలవిలా అంటే లోకేష్ పెద్ద దెబ్బేస్తాడని అంటే కత్తితోనా కొడవలతోనా గొడ్డలతోనా చుత్తితోనా అని నువ్వే చెప్పావు కా మామూలుగా ఏం చేయాలి లోకేష్ సేవాభావంతో పాదయాత్ర లోకేష్ మానవత్వంతో పాదయాత్ర ఇవి చెప్పాలరా ఇవి చెప్పకుండా బట్టలు తీస్తా చూస్తా డారెప్పు తీస్తా చూస్తా మా లోకేష్ దెబ్బ విలవిలా అలాగా ఇదేగా లోకేష్ దెబ్బ ఫారిన్ పిల్లలు విలవిలా ఇదే మీరు ఎక్స్పెక్ట్ చేసింది లోకేష్ ఎన్ని నా మాటలు కావు బిఆర్ నాయుడు మాటలు సాంబడ మాటలు మా లోకేష్ పెద్ద బేవర్స్ దెబ్బేస్తాడు దెబ్బేతే పోస చచ్చిపోతాడు విలవిలా ఎప్పుడు విలువెళ్ళాడుతా నువ్వు కొడితే విలవెళ్ళాడతా పొడిస్తే విలవెళ్ళాడతా రక్తం కారితే విలవెళ్లాడతా నువ్వు ఆ టైప్ పట్ట సాంబడు రాశాడు నువ్వు టైప్ అయపడ్డా బిఆర్ నాయుడిగాడు రాశాడు ఇంకేం చెప్తా దీనికి నేను ఇలాంటివి ఎందుకంటే వాళ్ళ రక్తంలో ఉందేమో వాళ్ళ నాన్నంతేగా వాళ్ళ నాన్న కూడా ఇలాగే తరవండ్రా పోలీసులు తెరిపారు కొట్టండురా పోలీసులు కొట్టారు ఒక కన్ను పోయింది రణధీర్ అనే పోలీసుకి మరి వాళ్ళ కుటుంబంలో యాటిట్యూడ్ ఉందిగా అవి నేను చూశాక చంద్రబాబు మరి వంగమీటి రంగా కూడా చావు కారణమయ్యాడుగా ఆఖరికి కోడల శివప్రసాద్ అతను వాడుకొని 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 వదిలేస్తే ఆయన అవమానం ఫాలో అయిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి కోడల శివప్రసాద్ కుటుంబాన్ని కూడా ఎంత వ్యాల్యూ ఇవ్వలేదంటే కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చిన వాల్యూ కోడల శివప్రసాద్ కొడుక్కివల ఇంకేం చెప్తా చెప్పండి మీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సపోర్టర్లు అతనేమో చంద్రబాబుని తెగెడతాడు ఎవరు కన్నా లక్ష్మీనారాయణ మా వంగమీటి రంగాన్ని చెప్పాడు నన్ను కూడా చంపడానికి ట్రై చేస్తున్నాడు అన్నారు ఒకప్పుడు అంత తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ ఏమో తన స్వప్రయోజనాల కోసం చద్దెపల్లి వెళ్ళమంటాడా చిన్నప్పటి నుంచి నేమేం నమ్మి రామారావు నమ్మి టీడీపీ నమ్మి రాజకీయాలు చేసిన డాక్టర్ కోడేళ్ళ శివప్రసాద్ గారు నీ వలన ఆత్మహత్య చేసుకుంటే చివరి రోజుల్లో ఫోన్ చేసిన కోడెల శివప్రసాద్ గారు ఫోన్ చేసిన రెస్పాన్సిబుల్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు బాగా ఇష్టం నిన్న తమ్ముడిగా భావిస్తాడు ఇవన్నీ చాలాసార్లు నా బాధగా చెప్పాడు అలాంటి కుటుంబాన్ని నువ్వు ఎడంకాలతో తల్లి తెల్లవే ఆయన కొడుకుని ఆయన కొడుకుని కూడా టీడీపీ లీడరే టీడీపీ కోసం ఎన్నో సాక్రిఫైస్ చేశాడే కోడెల కొడుకు అతన్ని కూడా పక్కన పెట్టి తీసుకువచ్చాడంటే ఇలా ఎలాంటి ఫెలోస్ ఇళ్ళు ఎవరైనా చంపుతారు మెంటల్లీ నాశనం చేస్తారు ఫిజికల్లీ నాశనం చేస్తారు నన్ను ఫిజికల్లీ నాశనం చేస్తానికి అతను ప్లాన్ వేసాడు నా అనుభవం నా తెలిసిన వాళ్ళు నా అనుమానాలు బలపడ్డాయి నేనే ఉన్నాను నాకు రక్షణ కావాలి సార్ అతను యూ క్యాన్ డూ ఎనీథింగ్ టీవీ ఫైవ్ అయి చెప్పింది మా లోకేష్ దెబ్బేశాడంటే వెళ్ళవెళ్ళాడిపోవాలి ప్రాణాలు పోవాలి అనే లెవెల్లో కదా నువ్వు స్ట్రోల్ ఇచ్చావు మరి భయం లేకుండా ఎలా ఉంటుంది సతీష్ ఒక్కడిని నాకు భార్య ఇద్దరు పిల్లలు నేను జాగ్రత్త పడటం తప్ప ఏమవ్వాలి అయ్యో పోసాను కృష్ణమిక సేఫ్టీ లేకుండా పోయింది అను నువ్వు సిన్సియర్గా సీరియస్గా ఒక మనిషి గురించి ఎందుకు చచ్చిపోతున్నాడు ఎందుకు అనుకుంటున్నారు పిలిచి ఇంటర్వ్యూ అడిగితే నేను చక్కగా చెప్పేవాడిని వాళ్ళెంత ప్రౌడ్గా మా లోకేష్ దెబ్బకి విలవిలా పోసాని రే సాంబడా సిగ్గుపడరా నా కొడక తెలుసా ఎప్పుడు కూడా తిడుతున్నాను నేను నా కొడక అని నేను ఎప్పుడు తిట్టనరా సంస్కారం వదిలి ఎప్పుడు ఎదురు నా కొడక అటు బూతుల మాట మాట్లాడు ఫస్ట్ టైము నీ వల్ల నీ టీవీ ఫైవ్ వల్ల బీఆర్ నాయుడు వల్ల ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లల్ని పట్టుకొని సినిమా ఇండస్ట్రీలో లంజం ఉండలేరా ఈ మాట అడిగేవరా నువ్వు లైవ్లో సాంబడా నువ్వు చచ్చిపోయే రోజుల్లో కుక్క చావు చేస్తావు ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో గ్రేట్ లెజెండ్స్ రా యథవా బిఆర్ నాయుడు సిగ్గుతో విను సిగ్గుతో విను నీకు సిగ్గు లేదు అది వేరే మ్యాటరు అయినా విను ఒకసారి చెప్తాను సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గొప్ప కుటుంబాలు ఉన్నాయి ది గ్రేట్ ఎన్టీ రామారావు కుటుంబం నాగేశ్వరరావు గారి కుటుంబం నాగార్జున గారి కుటుంబం కృష్ణ గారి కుటుంబం శోభన్ బాబు గారి కుటుంబం ది గ్రేట్ చిరంజీవి గారి కుటుంబం పవన్ కళ్యాణ్ కుటుంబం నాగబాబు కుటుంబం మోహన్ బాబు కుటుంబం ఎంతో నా నా కుటుంబం ఎంతోమంది నిర్మాతల కుటుంబం దర్శకుల కుటుంబం కొన్ని వేలాది మంది కుటుంబాలు అందరూ ఆడపడుచులతో చిన్నపిల్లలతో అందరితో సంతోషంగా బతుకుతూ సినిమా నడుపుకుంటున్నారా ఇంతమంది ఆడవాళ్ళు గౌరవంగా బతికే ఆడవాళ్ళు ఉన్న సినిమా పరిశ్రమని నువ్వు సినిమా పరిశ్రమలో లజముండలేరా అని బిఆర్ నాయుడు ఈ సాంబడుతో అడిగిస్తావరా నువ్వు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసేవరా నువ్వు ఎవరిని టార్గెట్ చేసావు ఒక్క పేరు చెప్పరా సాంబడా నా కొడక ఒక్క పేరు చెప్పు నిన్ను కింద చిరుస్తారా నా కొడక నిన్ను మీరు ఎంత తయారైపోయారంటే చంద్రబాబు ఎలా తయారైపోయాడు చంద్రబాబు అంతే ఆడవాళ్ళని వాడుకోవటం వదిలేయటం ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు తెలియదు టీడీపీలోకి ఎంతమంది ప్రేమగా వాళ్ళు సేవ చేశారు బయటికి వెళ్ళగొట్టం ఏదో మేనేజ్మెంట్ అమ్మాయిని పంపించటం ఎన్ని మోసం చేశాడు సేమ్ ఇదే సేమ్ వాళ్ళ కొడుకు కూడా అంతే ఇదిగో ఇళ్ళలో భార్య ఎవరు లేరు కదా లేడీస్ అంటే మీరు మీ ఒక సెక్షన్ కమ్మ మీడియా మీరు దరిద్ర నా కొడుకున్నారా ప్రతిసారి ఆడాలను తెచ్చటం ఆడవాళ్ళ మీద నిందలేయటం మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదరా నేను ఎందుకు బాధపడుతున్నానంటే నేను అందరు చెప్తున్నా మా కులస్తులకి మా రైతు బిడ్డలకి అందరికి అందరు చెప్తున్నా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం అందరు చెప్తున్నా ఈ చంద్రబాబుకి ఓసారేమో మాల సోదరుల్ని మాదిక సోదరుల్ని క్రిస్టియన్ సోదరుల్ని తెలుసా ఏమన్నాడో ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా పబ్లిక్గా లైవ్లో అమ్మా ఎస్సీ సోదరులకు చెప్తున్నా అంటే ఎస్సీలు అంటే మాల సోదరులు మాదిగ సోదరులు క్రిస్టియన్స్ వీళ్ళు కదా వీళ్ళల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక చంద్రబాబు అన్నాడంటే ఎంత బలుపు ఎంత అహంకారం మీరు జీవితంలో అలాంటి వాడిని రాజకీయ సమాధి చేయాలి రాజకీయ సమాధి ఓటు వేయకుండా మీరు గుండెలో పెట్టుకోండి మీరు గుండెలో పెట్టుకోండి మీరు మళ్ళా మోసపోయి ఇలాంటి వాడిని ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రదేశంలో అసలు మా కులం తప్ప మిగతా కులమంతా సన్నాసులు అనే లెవెల్లో కూడా తయారయ్యారు ఇప్పుడు ఈ బ్యాచ్ ఇతనంతే ఇతను కొడుకు అంతే లోకేష్ మీద విమర్శలు చేస్తున్నందుకు ఆయన మీ మీద పరువు దావా వేసినందుకు మీరు కౌంటర్ చేసినందుకు రాజధాని రైతుల్లో రాజధాని పేరుతో రైతుల పేరుతో అక్కడ చేసిన కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళ వ్యవహారాలు మీరు ప్రజలకు తెలియజేస్తున్నందుకు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దూలుపల్లి నరేంద్ర కొంతమంది ఆయన అనుచరులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వాసాని కృష్ణమూర్లి డబ్బుల కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు డబ్బుల కోసం విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక పెయిడ్ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో వాటిలో బాగా ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు నిజం ఆయనకేం సమాధానం చెప్తారు డబ్బుల కోసం ప్రెస్ మీట్లు పెట్టేవాడిని అయితే మొన్న అంతకుముందు మీ ప్రెస్ మీట్లో నేను మాట్లాడా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎంత ఆస్తి నాకుందో కొన్ని కోట్లు ఆస్తి ఉంది కదా ఇవన్నీ అమరావతి పేదలకి ఇళ్ళ స్థలాల కోసం ఆ మొత్తం నేను నా భార్య వచ్చి అన్ని కోట్లు ఇక్కడే రాసిస్తా అని నేను ఛాలెంజ్ చేశాను అలాంటి వాడిని వెయ్యి కోసం పదివేల కోసం పాతికివేళ కోసం చిల్లర కోసం నేను ప్రసిపీట్లు పెడతానా ఆ స్థాయి అన్నది అది ఎవడన్నాడంటే ఈ దూళిపెళ్ళ నరేంద్ర అనేవాడు మా ఊళ్ళో పిల్లలను తీసుకొచ్చి నన్ను డీమోరలైజ్ చేయడానికి అన్నట్టు పిచ్చిముండా కొడుకు పెట్టించాడంట నేనేమంటానంటే ఈయనకి ఒకప్పుడు దూళిపాళ నరేంద్రకి పక్షపాతం వచ్చింది నా మిత్రుడు అయితే మిత్రుడు తర్వాత చెప్తా అయినా చెప్పా అయ్యో ఇక్కడ జరిగిందా సంతాపం తెలియజేసా మళ్ళీ బాగుపడ్డాడు మొన్న మంచి వాళ్ళ బావ చచ్చిపోయాడు నేను ఫోన్ చేసి స్వయంగా నరేంద్ర మీ బావ చనిపోయాడు కదా సంతాపం తెలియజేస్తున్నానయ్యా బ్యాడ్ అంటే అన్న థ్యాంక్స్ అన్న ఇట్లా వేరే పార్టీ ఎటు వేట చేసాను ఉంటే నువ్వు నా మంచోడు అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎంత చెప్పినోడు మళ్ళీ రాజకీయం అనగానే టిక్కెడ్ వస్తుందో రాదో పోషాన్ని తిడితే వాళ్ళ ఊళ్ళోని తిట్టిస్తే అందుకని చంద్రబాబు సుభాష్ అని మళ్ళీ తల టికెట్ ఓడిపోయినా కానీ అని అంటాడేమో ఆ చెంచాగిరి కోసం మా ఊళ్ళోనే వాళ్ళ అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టించాడు ఇతను బతికేందంటే ఆంధ్రజ్యోతి అనుకుంటా పేపర్లోనే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు నరేంద్రుడా సురేంద్రుడా అని హెడ్డింగ్ పెట్టారు ఇతను ఎంత లంచు అంటే మా ఊళ్ళో పెద్ద హనుమంతరావు అని నా ఫ్రెండు మంచి కుటుంబం వాడు చాలా మంచి పాపం చనిపోయాడు వాళ్ళ భార్య రాధమ్మ చాలా చాలా నిజాయితీ వాళ్ళ పిల్ల ఆమెకి మా పెద్ద దేవస్థానం ఉంది సాంబచూటి గుడి అందులో ఆమెకి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు రెండేళ్ళు ఉంటాయి కదా చైర్మన్ పోస్ట్ ఇస్తే భర్త కూడా చనిపోయారు కదా అయినా అమ్మాయి నాకు ఇచ్చారని చెప్పి గుడికి సేవలు చేస్తూ భక్తులకు సేవలు చేస్తూ ఉన్న మనిషి ఈ దూళ్ళ నరేంద్ర ఆమె తీసేయండి వేరే వాళ్ళకి ఇవ్వాలా ఆమె తీసేయండి ఆ పిల్లని భర్తపోయిన పిల్ల నువ్వు ఇంకా సానుభూతి చూపించాలి ఇంకా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నువ్వు ఆదుకోవాలి పోయి ఆమె తీసేయండి వేరే వాళ్ళని పెట్టుకుందాం అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇస్తానారట ఒక ఎమ్మెల్యే చేయొచ్చు అట్లా రెండేళ్ళు సర్వీస్ కాకుండానే ఒక ఆడపిల్ల మంచమ్మాయి లంచగొండి లంచగుండి కాదు పైసా తినదు తనే యాభై అరవై లక్షల డబ్బులు పార్టీ కోసం పెట్టింది హనుమంతరావు వాళ్ళు అంత డబ్బులు పెట్టారు ఈ పార్టీ కోసం వాళ్ళు పాపం ఇతను నరేంద్ర సిగ్గు లేకుండా ఎథిక్స్ లేకుండా మోరల్స్ లేకుండా వచ్చి ఆ పిల్లని మధ్యలో తీసేసి వేరే వాళ్ళని ఎందుకు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అందుకని ఆ అమ్మాయిని దిగమని చెప్పాడు ఆ అమ్మాయి నేను దిగనండి ఏం చేశానో చెప్పండి తప్పు మంచి అమ్మాయి అమ్మాయి హానెస్ట్ అదే తప్పు అని ఆ అంటే అందరు చెప్పులతో కొడతారు ఆ అమ్మాయి తరఫున అంత మంచి అమ్మాయి చాలా ట్రై చేశాడు ఆమె తిప్పటానికి వేరే వాళ్ళని పెట్టడానికి ఏం బుద్ధి నీకు ఆమె ఏం తప్పు చేసింది అక్కడ నీ డబ్బులు వస్తున్నాయి కదా వేరే వాళ్ళు తిప్పటానికి ఇలాంటి మనిషి ఇతను 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 కజిన్ ఉన్నాడు సురేంద్ర మన పేరు నరేంద్ర అప్పుడెప్పుడో ఆ ఏ చెప్పారు మీకు పక్కన మీ కజిన్ బ్రదర్ అన్నీ డబ్బులు కాజేస్తా మీ తరఫున కలెక్ట్ చేస్తాను కంటే ఆ పేరెవరో నాకు తెలియదు అండి ఆ పేరే మాకు తెలియదు మా ఊరునండి సురేంద్ర దేవుడు మీకు చెప్పేస్తారు ఓపెన్గా చెప్పేస్తారు వాళ్ళ కజిన్ వీడియో మొత్తం చూసుకుంటాడని నువ్వు పేపర్లో అంత నీచంగా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వా నన్ను క్వశ్చన్ చేస్తావు నేను డబ్బులకి అమ్ముడు పోతానని చెప్పి ఆ డబ్బులు తిని 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 కాకిళ్ళు దేవుడు సొమ్ము ఈ సొమ్ము తిని వాడికే వచ్చింది పక్షపాతం మళ్ళీ ఏ ఏ ఏ దేవుడు మళ్ళీ కాపాడాడో మెల్లిమెల్లిగా కోరుకున్నాడు బుద్ధి లేదు ఇప్పుడు ఈయన గురించి మాట చెప్తా ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఫోన్ చేశాడు మురళి అన్నా నాకు హెల్ప్ కావాలి ఏ నరేంద్ర అన్న అంటే అసెంబ్లీలో కూరగాయలు ఎట్లు ఆడ గురించి మాట్లాడాలి కొంచెం రాసి పెట్టవా నేను రాసిపెట్టా ఇలా ఇలా చెప్పు నరేంద్ర ఇలా ఇలా చెప్పు రాసిపెడితే థ్యాంక్స్ అన్నా అని వెళ్ళాడు అప్పుడు నేను పేడ్ ఆర్టిస్ట్ అయితే డబ్బులు ఇవ్వాలిగా నాకు ఇచ్చాడ నరేంద్ర రమ్మని కాకినా గుడిలో ప్రార్థన పూజ చేస్తే ఛాలెంజ్ చేసుకుందాం ఇద్దరు నాకు టెస్ట్ చేయించుకుందాం నువ్వు డబ్బులు ఇచ్చావు నాకు నువ్వు డబ్బులు ఇవ్వలేదుగా నేను డబ్బులు పిచ్చోడి అయితే నరేంద్ర అసెంబ్లీకి వెళ్తున్నావు నీకు నేను రాసిచ్చా నాకు ఒక పాతికి వెళ్ళివ్వు అనేవాడిగా ఫ్రెండ్లీగా ఎందుకు ఇచ్చాను నువ్వు నా స్నేహితుడు అని ఇప్పుడు ఇక్కడ నేను పేడ్ ఆర్టిస్ట్ అన్నావు అక్కడ నువ్వు డబ్బులు ఇచ్చి ఉంటే ఇక్కడ నేను డబ్బులు తీసుకున్నట్టు అనుకుంటా అప్పుడు నువ్వు ఇచ్చావా బుద్ధుందా నీకు సిగ్గుందా సిగ్గుందా నరేంద్ర ఇట్లా చీప్గా బిహేవ్ చేస్తావా ఇతనికి నరేంద్రకి ఒక పెద్ద మానసిక రోగం ఉంది ఇతనికి ఒక కమ్మ పిచ్చ కాకని వస్తే ఆ ముగ్గురు కురాలి నేర్చుకుంటాడు ఇతనికి కాపులన్నా అసహ్యం ముస్లింలన్నా అసహ్యం సీలన్న అసహ్యం బీసీలన్న అసహ్యం కమ్మోళ్ళే కమ్మోళ్ళి వల్లే నువ్వు గెలుస్తావా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇదే కదా నేను ఈ జబ్బు మానేయండ్రా అని చెప్పింది నువ్వు నా గురించి చెప్పావు అబద్ధాలు ఇన్ని ఇన్ని చెప్పావే నీ పిల్లలతో చెప్పించావే డబ్బులు తీసుకుంటానని చెప్పి ఒక్కటే ఒక్క ప్రూది సురా ఆ కాకం సెంటర్లో మా ఊరు సెంటర్లో నరేంద్ర కాళ్ళు పట్టుకొని పాలాభిషేకం చేసి క్షబాబుడు చెప్పి ఇక జీవితంలో కాకాండకి రాను కాకాలు ఏ వాస్తులు ఉన్నాయో అవన్నీ గ్రామ పంచాయతీకి ఫ్రీగా ఇచ్చేస్తా సాక్ష్యం చేపిస్తావా ఎందుకు నరేంద్ర ఇంకా ఒకవైపు ఏమో లోకేష్ పాదయాత్రలో ఈ మధ్య ఈ కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని వీళ్ళిద్దరినీ కూడా బట్టలు ఇప్పిస్తాను కడ్రాయల మీద పరిగిస్తాను పరిగెత్తిస్తాను ఉచ్చపోయిస్తాను అన్న మాట్లాడే మాటలు చేస్తాను ఈ భాష ఎందుకు లోకేష్ అంటారు సార్ ఇది ఇప్పుడు మీకే చెప్తున్నాను నేను మీరు నన్ను తిట్టుకోవద్దమ్మా నేను గుంటూరు జిల్లా వాడిని రైతు బిడ్డలను కానీ రైతు సోదరులను కానీ మళ్ళా మా కులం అమ్మలు కానీ అక్కలు కానీ అన్నదమ్ములు కానీ అందకేం అంటే మనం నిజంగా నిజాయితీగా ఉంటే మన ఎవ్వరు హెల్ప్ పెట్టరు ఇదివరకు రామారావు గారు కనుక ఉన్నప్పుడు అసలు ఈ జబ్బులే ఉన్నా ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయాడో చంద్రబాబు అసలు సమాజమే భ్రష్టు పట్టిపోయింది మీరు చెప్పారు కదా లోకేష్ అలా అన్నాడని అది వాళ్ళ నాన్న బుద్ధి వాళ్ళ నాన్న ఏంటి రామారావు దగ్గరికి వచ్చాడు ఇది కాంగ్రెస్ నుంచి వచ్చి రామారావు కాళ్ళ మీద పడ్డాడు లక్ష్మీపార్వతి కాళ మీద పడ్డాడు పడితే చంద్రబాబు చంద్రబాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు కాంగ్రెస్ కదా దాన్ని రామారావు అంటే మావయ్య గారు ఇప్పుడు వచ్చింది దేనికి నేను మా సేవ చేయడానికి మంత్రి పదవి కోసం కాదా అయ్యో మావయ్య గారు మంత్రి పదవినే కాంగ్రెస్లోనే చేశాను ఇప్పుడు నేను అవసరమా నాకు మంత్రి అని లోపలకు ఒక ఒక వేరే మనసు ఏముందంటే వరే పిచ్చి మావయ్య మంత్రి కోసం నేను ఎందుకు ఇస్తాను రా నేను ఎందుకు వస్తాను రా ముఖ్యమంత్రి కోసం రా నిన్ను తోసి గుచ్చి అప్పుడు ముఖ్యమంత్రి అవడానికి వచ్చాను రా మావయ్య మంత్రి పదవి నాకెందుకు మావయ్య అంటే జగన్ అంటే రామారావు మంత్రి పదవి వద్దంటున్నాడు కానీ నామేనే గుచ్చుతాడని తెలియక రా రా మన పార్టీలోకి వచ్చాడు గుచ్చాడు చంపాడు అయిపోయింది ఏమన్నా దృశ్య ప్రెస్ టుడే తెలుగు వెర్షన్ ఉంది బుక్ చూడండి అందులో అమర్నాథ్ కే మేనన్ అని పెద్ద జర్నలిస్ట్ అతను ఇంటర్వ్యూ తీసుకుంటే ఎన్టీ రామారావు అనేవాడికి విలువలు లేవు ఈ ఆల్రెడీ టూ టైమ్ చెప్పా నేను సోదరులు మీకు చెప్తున్నా నిజాలు చెప్తున్నా ఇందులో చెప్తే ఎన్టీ రామారావు అని విలువ లేవు అన్నాడు ఎన్టీ రామారావుకి విలువలు లేవ్వా లేనప్పుడు ఎందుకు ఆయన బొమ్మ పెట్టుకుంటావు విలువలు వాడు బొమ్మలు పెట్టుకుంటారా అని నేను రామారావు కుటుంబ సభ్యులని అడిగా పొందర పురంధేశ్వరిని అడిగా వాళ్ళే మాట్లాడరు చక్కగా ఎందుకంటే చంద్ర అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రార్థిస్తున్నా గుర్తుపెట్టుకోండి ఇలాగా తుట్లు తెలుసు దీనికి చెప్పుతో కొట్టడం తెలుసు ఇదే కొడుకు నేర్చుకున్నాడు మా తాత వెనుపడు పొడిచా జనం ఎవరు అనలా మా తాతని చెప్పుతో కొట్టించాడు మా నాన్న ఎవరేమన్లా నేను కూడా చెప్పుతో కొడతా ఎవరే నేను కూడా బట్టలు పిచ్చి కొడతా నాని ఎవరే వనరు మా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారు మా వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తారు ఆ డ్రాయర్ ఎప్పుడు కొడతా మా వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు మా నాన్న ఎంకరేజ్ చేస్తాడు చేరా బిడ్డ నేనే రామారావుడు చంపా నాని చంపడం ఏంటి ఈజీ చంపేస్తా ఆ పక్కన అడిగే ఒక ఆయన చంపేస్తారు మా వాళ్ళు అంటే అసలు రాజకీయాల్లో రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ రాజకీయాల్లోకి వచ్చేది సర్వీస్ కోసం సతీష్ చంపడానిక అంటే ఫెయిడ్కి వెళ్ళరు సార్ మీరు అంటారు దాన్ని ఏదో అంటారు ఇదో అంటారు అప్పిచ్చి అంటారు దాంతో అది ఇస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తే మర్డర్ చేస్తారు చూడు చివరికి ఏదో అంటారు దాన్ని సుపారీ 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 పీపుల్ ఉంటారా మీ పార్టీలో మా వాళ్ళు మర్డర్ చేస్తారంటారంట అంటే ఓపెన్గా ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఇంతమంది జనం చూస్తున్నారు ఆడవాళ్ళు ఉంటారు ఉంటారు గర్భవతులు ఉంటారు ఉంటారు టెంత్ క్లాస్ చదువుకునే అమ్మాయిలు ఉంటారు డెబ్బై ఏళ్ళ అమ్మమ్మలు ఉంటారు తొంభై ఏళ్ళ ముస్లింలు ఉంటారు వీళ్ళందరూ ఏమొస్తారు చంద్రబాబు ఏం మాట్లాడతాడు వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళకి వెయ్యాల వద్దా అని చూడటానికి వస్తారు వాళ్ళకి ఏం చెప్తున్నారు దారి తీసుకుడతా బటలుపు తీడతా య్ మా వాళ్ళు చంపేస్తారు అంటే ప్రజలు ఏమి నేర్చుకోవాలి దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళకి ఓట్లేయాలా ఎవడన్నా డాష్ పెట్టి పెద్ద స్పీచ్ పెట్టి ఏమండి నేను రామారావు గారి నేను మనవండి రామారావు నాకు ఆదర్శం నేను మళ్ళీ కరెంటు ఫ్రీగా ఇస్తాను నేను మళ్ళీ బ్రహ్మాండ రోడ్లేస్తా నేను మళ్ళీ రూపాయకే బియ్య నేను మళ్ళీ మధ్యపానం ముందే లేకుండా సిరిట్ లేకుండా చేస్తా పాన్ పొర లేకుండా చేస్తా అన్ని బ్రహ్మాండంగా సస్య శమనంగా మాట్లాడతా మా పార్టీకి ఓటేయండి అని ఎవడైనా అడుక్కుంటాడు మీరు నన్ను గెలిపించండి ఆడు గొడవల పుదిస్తా ఆడు గొడవలు లేకుండా చూస్తా డైరీతో పొడిగేపిస్తా దెబ్బేస్తా ఇదేంటయ్యా కాదు దేని సంకేతం ఇది ఎవడన్నా మీటింగ్ పెట్టి సేవ చేస్తానమాటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారిలాగా జగన్మోహన్ రెడ్డి చూడండి ఎప్పుడన్నా అరే అన్న మైకులో ఒక మాట అన్నాడా వచ్చి మైకు కొట్టి అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నకు బాబాయికి తండ్రికి మీ అందరికీ నమస్కారం చెబుతున్నా నేను నవరత్నాలు ఇస్తా ఫలాన్ని ఇస్తా ఇస్తా చూడండి ఒకసారి అంటే అరే పిల్లడు స్పష్టంగా చెప్పాడు ఇన్ని ఇస్తా అన్నాడు గెలిపించారు నూట యాభై ఒకటితో అదే చేస్తున్నాడు నవరత్నాలు చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇన్ని చేస్తున్నా మంచి పనులు చేస్తున్నా పూర్తిలేంటయ్యా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి పెద్ద గుండానా రౌడీనా లోకేష్ బాబు లాగా ఏ బట్టలు పిలుస్తా అన్నాడా మంచిగా చేస్తున్నాను ఇంకా మంచికి చేస్తాను ఇంకా మీ దగ్గరికి వస్తాను ఇంకేమైనా తప్పులుంటే చెప్పండి ఇంకేమైనా చెయ్యాలా చెప్పండి ఇతంటే ఇప్పుడు బట్టలుపు తీసాం రేపు డైరెక్ట్ తీస్తాం మండిమాలతో పరిగిస్తాం కచా కచా పడుస్తాం ఇది ఫస్ట్ టైం భారతదేశంలో ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఇది కాదు ఇన్ని మంచి పనులు చేస్తున్నా కానీ ఈ నాలుగేళ్ల పాటు ఈనాడు నాలుగేళ్ల పాటు రాధాకృష్ణ నాలుగేళ్ల పాటు టీవీ ఫైవ్ ఏది ఒక వర్గం కుళ్ళిపోయిన మీడియా ఈ పక్క తెలుగుదేశం వాళ్ళు ఏమీ మంచి పనులు చేయలేదా అంటే మంచి పనులు చేస్తే మేము గెలవము అని చెప్పి ఎప్పుడెప్పుడు అమ్మలక్కలు 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 ఇంటూ ఆడాళ్ళు లేదు మగాళ్ళు లేదు లేడు తెలుగుదేశం వాళ్ళకి ఇట్లా అదే పోసాను తిడుతున్నాడు పోసాని పెళ్ళాలను తిట్టండి జగన్ గారు బాగా పరిపాలిస్తున్నారు జగన్ గారి ఇళ్ళను తిట్టండి జగన్ గారి చెల్లెళ్ళని తిట్టండి జగన్ గారి అమ్మను తిట్టండి ఎవరెవరు బాగా సేవ చేస్తున్నారో వాళ్ళు ఆడవాళ్ళని తిట్టండి వాళ్ళకి అలవాటే మా చంద్రబాబు తిట్లా కుటుంబాన్ని తెలుగుదేశం వాళ్ళు అప్పుడు తిట్టే కదా నాకు ఫోన్ చేశాడు చిరంజీవి గారు ఏంటి మురళి నేను రాజకీయాలు రావడం తప్ప నేను అన్నాను ఇంటూ ఆడవాళ్ళు ఎందుకయ్యా అంటే నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అప్పుడే నేను కట్ చేశా బుద్ధి లేదా చిరంజీవి గారు ఇంట్లో ఆడవాళ్ళని ఇలా చేస్తారా ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఎవరు డీమొరలా చేయాలో వాళ్ళు ఆడవాళ్ళని అంబనాభూతులు లక్ష్మీపర్వత్ గారు అంబనాభూతులు భారతి మేడం గారు బూతులు సవిర శర్మిళ మేడం గారు బూతులు చిరంజీవి గారింట్లో బూతులు నా ఇంట్లో బూతులు ఎవడి మీకు ఇష్టం లేదో వాళ్ళ ఇంట్లో బూతులు ఆడా బూతులు గుర్తుపెట్టుకోండి జైసీ కర్ణి వైసీ బర్నీ మా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో రాజకీయ నాయకుడు ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు అలాగే ఉంటారు కన్నీళ్ళు మాకే కాదు మీకు ఉంటాయి మా కన్నీళ్ళు మీ తిట్లకి కళ్ళలోంచి వస్తాయి మేము తిడితే నీ గుండెలోంచి వస్తుంది రక్తం బయటికి షుడ్ నాట్ ఫర్గెట్ దట్ బుద్ధిగా రాజకీయాలు చేసుకోండి ఎవడు గెలిస్తే ప్రజలు ఎవడికి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళే సీట్లో కూర్చోండి పరిపాలించండి పరిపాలించడం చేతకాకపోతే మళ్ళీ ప్రజలు తొలగిస్తారు అంతే తప్ప ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డిని పై కోసి ఉమ్మేస్తే అది మీ ముఖాన పడుద్ది మీ కంటో పడుద్ది మీ నోటో పడుద్ది దట్ సే ఖచ్చితంగా నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి భాష ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు నారా లోకేష్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది డ్రాయర్లు ఇప్పుతానండం బట్టలు అనడం ఈ భాష చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదరించుకునేటువంటి పరిస్థితి ఆయన తండ్రి ఏ విధంగా అయితే ఎన్టీఆర్కి వెన్నుపోటు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ దగ్గర పదవులు లాక్కొని రౌడీయుద్ధం చేశాడు లోకేష్ కూడా అదే చేస్తానంటున్నారన్న అంశాన్ని పోసాని చెప్తా ఉన్నారు దూలిపాలు నరేంద్ర తన పైన నేనేదో పెయిడ్ ప్రెస్ మీట్లు పెడుతున్నానని ఆరోపణలు చేయించిన పట్ల తీవ్రంగా మండిపడ్డారు దూలిపాల్ నరేంద్ర చరిత్ర ఏంటో తెలుసుకోవాలి ఒకసారి నా గురించి మాట్లాడే అర్హత లేదు నిజంగానే నాపైన చేయించేటువంటి ఆరోపణలు నిరూపించే ధైర్యం ఉంటే మనం పుట్టినటువంటి లేదా మన గ్రామం అయినటువంటి కాకాని ఆ దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా అని పోసాని సవాల్ చేశారు విడయన్ శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ